ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఈ వారం కూడా చూస్తే గనక ఒక వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యింది నిఫ్టీ చూస్తే గనక ప్రీవియస్ వీక్ క్లోజింగ్ తో పోలిస్తే ఇంచుమించు ఒక 300 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే గనక గత వారం క్లోజింగ్ తో పోలిస్తే 1000 పాయింట్ల వరకు నష్టపోయింది నిఫ్టీ చూస్తే గనక గత 3-4 వారాలుగా హై నుంచి కరెక్షన్ కన్సాలిడేషన్ చూసాము నిఫ్టీ ఇంచుమించు గరిష్ట స్థాయి నుంచి ఒక 1000 పాయింట్లు గత 3 వారాలుగా పట్టం చూసాము అదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో చూస్తే గనక మరింత కరెక్షన్ కనిపించి ఇంచుమించు 5000 పాయింట్ల వరకు గత 4 వారాలుగా హై నుంచి రియాక్ట్ అవడం చూసాము మార్కెట్ చూస్తే గనక ఓవరాల్ క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే వీక్లీ చార్ట్లో టెక్నికల్ గా పెద్ద చేంజ్ కొత్త ఇండికేషన్ ఏం కనిపించలేదు కానీ నిన్న శుక్రవారం మార్కెట్ లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అవడం తోటి మార్కెట్లో ఈ లెవెల్లో కొంతకాలం కన్సాలిడేషన్ మద్దతు తీసుకొని ఒక సైడ్ వేస్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ వారం సో మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ వారం కొంచెం మిక్సర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్ మంగళ బుధవారాల్లో 14500 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్థాయిలో కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతాయి కనుక క్లోజింగ్ కూడా బలంగా పటిష్టంగా క్లోజ్ అవుతే అప్పుడు షార్ట్ టర్మ్లో పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ కనుక నిఫ్టీ ఈ మంగళవారం కనుక బుధవారం కనుక 14400 దగ్గర ఫెయిల్ అయిందంటే షార్ట్ టర్మ్లో కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనందరికీ తెలిసిందే మార్కెట్ లాస్ట్ 1 వీక్గా కరెక్ట్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక కోవిడ్ కేసెస్ మరింత పెరగడంతో రికార్డ్ స్థాయిలో ఇంక్రీస్ అవడంతో మన మార్కెట్లో కన్సర్న్స్ అనేది రావడం మనం చూసాము సో అన్లెస్ ఈ ఇష్యూలో కనుక కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించి ఆ ఫియర్స్ కనుక కొంచెం సబ్సైడ్ అవుతే మార్కెట్లో కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్ ఈ వారం కొంచెం మిక్సర్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఐటీ స్టాక్స్ హై నుంచి కరెక్ట్ అయ్యి కన్సాలిడేషన్ అయినాయి సో ఐటీ స్టాక్స్లో మటుకు కొంచెం బయింగ్ సపోర్ట్ చూస్తున్నాము ఐటీ స్టాక్స్లో మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం బై కన్సిడర్ చేయొచ్చు డాలర్ రూపీ కూడా మద్దతు తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతోంది కాబట్టి ఐటీ స్టాక్స్లో ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలాగే మిగతా స్టాక్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అలాగే చోళమండలం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అలాగే 4 స్టాక్ హెచ్డిఎఫ్సి సో ఈ 4 స్టాక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి కాబట్టి షార్ట్ టర్మ్లో వీటిలో ఒక స్టాప్ లాస్ పెట్టి షార్ట్ టర్మ్ కోసం ఒక బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు.